Hi friends, welcome to Nischal Homey. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో డయాబెటిక్ పేషెంట్స్ అంటే మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం ఒక స్పెషల్ దోశని చూపించబోతున్నాను. మినప్పప్పు బియ్యం లేకుండా మనం ఈ విధంగా కూడా దోశలు వేసుకోవచ్చు. ఇక్కడ నేను పెసలు అలాగే రాగులతోటి దోశ చేస్తున్నాను. ముందుగా నేను ఒక కప్పు రాగుల్ని ఒక బౌల్లో తీసుకొని ఒక కప్పు రాగులకి ఒక కప్పు పెసలు కూడా వేసి ఈ రెండింటిని వాటర్ వేసి శుభ్రంగా కడిగాను. మనం తీసుకొచ్చుకున్నటువంటి రాగులు శుభ్రమైనవి అయితే పర్వాలేదండి, ఒక్కొక్కసారి రాగుల్లో కూడా రాళ్ళు ఉంటాయి కాబట్టి ముందుగా మనం విడిగా రాగులు గాలించి శుభ్రం చేసుకొని తర్వాత కూడా పెసలు వేసి కలిపి నానబెట్టుకోవచ్చు. సూపర్ మార్కెట్లో మనకు శుభ్రం చేసిన రాగులు దొరుకుతాయి, మామూలు పచారీ కొట్టులో తెచ్చుకుంటే మాత్రం మనం శుభ్రం చేసుకోవాలి. శుభ్రంగా కడిగిన తర్వాత శుభ్రమైన నీరు వేసి ఒక రాత్రంతా నేను నానబెట్టాను. ఇలా ఒక రాత్రంతా నానిన తర్వాత ఉదయం మనం ఆ వాటర్ తీసేసి ఈ పెసలు రాగుల్ని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకుందాము. ఇందులో నేను కొంచెం మెంతులు కూడా వేశాను. రెగ్యులర్గా మనము పెసలు బియ్యం కలిపి దోశలు చేసుకుంటూనే ఉంటాం, అలా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి అలాగే హెల్దీ కూడా. రాగుల్లో మంచి కాల్షియం ఉంటుంది, పెసర్లో మంచి ఫైబర్ ఉంటుంది. మీరు పెసలు కానీ పెసరపప్పు కానీ వాడచ్చండి, పొట్టు పెసరపప్పు. మిక్సీ జార్లో వేసిన తర్వాత ఇందులో నేను 2 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క వేస్తున్నాను. నేను ఇక్కడ మామిడి అల్లం వేస్తున్నాను, మీరు మామూలు అల్లమైనా వేసుకోవచ్చు. రెగ్యులర్గా మనం పెసరటకు కూడా ఇలాగనే అల్లం పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసుకుంటాం కదా. ఇప్పుడు నేను మెత్తగా గ్రైండ్ చేశాను, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ. మనకు ఈ పిండి పులియాల్సిన అవసరం లేదండి, రెగ్యులర్గా మనం ఎలాగైతే పెసరట్టుకి పెసలు రుబ్బిన వెంటనే వేసుకుంటామో అదేవిధంగా ఈ దోశ కూడా మనం వెంటనే వేసుకోవచ్చు. ఇందులో నేను కొంచెం సాల్ట్ కలిపేసి కొంచెం వాటర్ యాడ్ చేసి ఒకసారి మొత్తం దోశల పిండి బ్యాటర్ లాగా కలుపుకున్నాను. ఇప్పుడు నేను స్టవ్ మీద పెనం పెట్టి పెనం హీట్ చేశాను. పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం పిండి వేసుకొని దోశ వేసాను. గరిటెతో కాకుండా మనం ఇలాంటి చిన్న గిన్నెతోటి మనం దోశని స్ప్రెడ్ చేసుకుంటే పల్చగా వస్తుంది, చక్కగా కాలుతుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. 2 పక్కల బాగా కాలే వరకు కాల్చుకోవాలి. అంతే అండి, పెసలు రాగులతోటి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి దోశ రెడీ అయిపోయింది. ఈ దోశను తిన్నప్పుడు షుగర్ పేషెంట్స్కి బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి త్వరగా పెరగవు, చాలా హెల్దీ. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా తినచ్చు. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఆల్ వీడియోస్.